హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డైలీ నార్మల్గా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి. అమ్మ వాళ్ళు వెళ్ళే ఒక 2-3 వీక్స్ ముందు మాకు ఎవరికి ఇంట్లో బాగాలేదు. లైక్ పునీత్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సీజనల్గా కోల్డ్, ఫీవర్ ఇవన్నీ వైరల్గా ఉండడం వల్ల మాకు కూడా స్ప్రెడ్ అయ్యింది. సో పునీత్కి వచ్చింది, హేత్విక్ వచ్చింది, నాకు వచ్చింది. అమ్మ వాళ్ళు వెళ్ళే టైంకి ఇంకా మేము అంత పూర్తిగా రికవరీ కాలేదు. అండ్ మాకు స్కూల్ కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కదా, సో 6:30, 6:45 ఆ టైం కల్లా మేము కింద ఉండాలి, బాక్స్ అది ప్రిపేర్ చేయాలి. హేత్విక్తో చాలా టైట్గా ఉంది షెడ్యూల్ అనేది. నేను ఎర్లీగా లేచి ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ మార్నింగ్ అయితే వాడికి లంచ్ కోసం కొద్దిగా లెమన్ రైస్ అది చేసేసానండి. అండ్ ఇక్కడ సీజనల్ ఫ్రూట్గా ఇక్కడ మనకి జాంపళ్ళు ఉంటాయి కదా, అవి ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఒక గుడ్డే బిస్కెట్ కూడా పెట్టాను. సో మాకు టీచర్ అయితే ఫోన్ చేసేస్తూ ఉంది, అందుకోసమని ఇంకా హడావిడిగా వెళ్తూ ఉన్నాము. ఒక్కోసారి ఒక్కో టైంకి వస్తుందండి బస్సు అనేది. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి పునీత్ స్కూల్కి అయితే ఒక 25 మినిట్స్ అది జర్నీ ఉంటుందండి. ఓకే, బాయ్ పునీత్. ఇక్కడ బస్సెస్కి వచ్చేసరికి మళ్ళాగా పెద్ద పెద్ద బోర్డులు అవి ఏం రాసిపెట్టి ఉండవండి. లైక్ ఒక సన్ రైజ్ స్కూల్ అనో, లిటిల్ సీడ్ స్కూల్ అనో ఇలా ఏం రాసిపెట్టి ఉండదు. జస్ట్ బస్ అలా ఉంటుంది, స్కూల్ బస్ అని రాసి ఉంటుంది. ఫ్రంట్కి మాత్రమే డిస్ప్లే ఉంటుందండి. సైడ్ నుండి చూస్తే అన్ని బస్సులు ఒకేలా ఉంటాయి. ఈవెన్ బస్ నెంబర్స్ కూడా ఒకేలా ఉంటాయండి. అంటే ఒకేలాగంటే ఇప్పుడు మా స్టాప్లో 11 నెంబర్ బస్ కదా పునీద్ది, ఇలాంటి బస్సులు ఒక 5-6 ఆగుతాయి అన్నమాట, అదే 11 నెంబర్ బస్సులు. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అండ్ పెద్ద బస్సులు చిన్న బస్సులు అలాగే ఉండవండి, అన్నీ ఇప్పుడు వెళ్ళే బస్సులు సైజులోనే ఉంటాయి. సో మేము వెళ్ళి ముందు వెయిట్ చేసి ఆ డిస్ప్లే అది చూసుకుంటాము. ఈరోజు ఏంటంటే ఆల్రెడీ అక్కడ బస్సు వెయిట్ చేస్తుంది, టీచర్ కూడా మిస్ కాల్ ఇచ్చింది కాబట్టి అదే మా బస్సు అని మాకు కాన్ఫిడెన్స్. అండ్ మన బస్సు అయితే మనం వెళ్ళగానే డోర్స్ కూడా ఓపెన్ చేస్తారు, రిమైనింగ్ బస్సెస్కి అయితే ఓపెన్ చేయరు. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అది రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మార్నింగ్ వెళ్తారు కాబట్టి ఇంకా ఖాళీ ఉండదండి. 11:30 వరకు కొద్దిగా స్పీడ్గానే ఉంటుంది నాకైతే. అతను రెడీ అయ్యి అతనికి టిఫిన్ అది పెట్టాను. అండ్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అనేది నేను టవల్స్ అవన్నీ డీప్గా అంటే బాయిలింగ్ వాటర్ పెట్టేసి డీప్గా క్లీన్ చేస్తానన్నమాట. ఈవెన్ మా బట్టలు ఇన్నర్స్ అవి కూడా అంతే వేడి నీళ్ళతో లైక్ 90 డిగ్రీస్ వాటర్లో నేను అవి బాయిల్ చేస్తాను. వీక్లీ వన్స్ చేస్తానండి. రెగ్యులర్గా వాష్ చేస్తాను 2 డేస్కి ఒకసారి. అవి నార్మల్గా ఒక 40-60 డిగ్రీస్ వేడితోనే మాత్రమే నేను క్లాత్స్ అనేవి వాష్ చేస్తాను. పిల్లలు అయితే సెపరేట్గా వేస్తాను నేను. ఇంకా ఈయన అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారండి. రెగ్యులర్గా అయితే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపే నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తాను, బట్ ఈరోజు లేట్ అయిపోయింది పనులన్నీ నేను. అండ్ హేత్విక్ కూడా స్నానము ఇవన్నీ చేసుకునేసరికి నాకు బ్రేక్ఫాస్ట్ టైం అనేది దాటిపోయింది, 10:30, 10:45 అయిపోయింది. అందుకోసమని చెప్పి పాలు అండ్ రస్కులు ఈరోజు తినేస్తున్నాను. అండ్ ఈయన వెళ్ళేటప్పుడు చికెన్ తెచ్చి పెట్టి వెళ్ళారు ఈరోజుకి చికెన్ చేయమని చెప్పేసి. సో అందుకోసం చికెన్కి అది రెడీ చేసేస్తున్నాను. నాకు మార్నింగ్ నుండి కొద్దిగా నీరసంగా ఉంది, సో అందుకని చికెన్ అయితే పెద్దగా ప్రాసెస్ ఏం పెట్టుకోవట్లేదు. సింపుల్గా 1 పార్ట్ చికెన్ కర్రీ రెసిపీ ఉంటుంది కదా, సో ఆ టైప్లోనే నేను చేసేస్తున్నానండి. ఈవెన్ గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా మనకి ఇలాంటి ఆనియన్స్ దొరకట్లేదు, ఇక్కడ నల్లగా ఉంటాయి కదా పర్పుల్ కలర్లో, సో ఆ ఆనియన్స్ దొరుకుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కర్రీ కూడా కొద్దిగా లైట్ బ్లాక్ కలర్లోనే వస్తుంది, కాఫీ కలర్ ఆ షేడ్లో వస్తూ ఉంది. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు అండ్ పచ్చి మసాలా, ఇది మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. సో అది వేసేసి ఉల్లిపాయలు అవి మిక్స్ చేసి ఆయిల్ అది వేసేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను సైడ్కి. అండ్ చికెన్ కూడా మనకి స్పెషల్గా కట్ చేయాల్సి వస్తుందండి, మన సైడ్లాగా అలాగ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా దొరకదు. కర్రీ కట్ అని చెప్పే దొరుకుతుందండి, లైక్ పెద్ద పెద్ద పీసులు ఉంటాయి, మన బిర్యానీ పీసులు ఉంటాయి కదా, సో ఆ టైప్లో ఉంటాయి. ఈ మెత్తని ముక్కలు అలాంటివన్నీ నేను ఏంటంటే నైఫ్తో కట్ చేసుకుంటాను. లైక్ బోన్స్ అవన్నీ కట్ చేయడానికి నా దగ్గర అంత పెద్ద నైఫ్ లేదు, సో చిన్న చిన్నగా కట్ చేస్తాము. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఇంత పెద్ద పెద్ద పీసులతో టేస్ట్ ఏం బాగోలేదండి. అండ్ మనకి లూలులో అయితే అక్కడ కట్ చేసి దొరుకుతుందండి, అంటే కోడి కోడి మనం తీసి చూపించామంటే అది కూడా ఫ్రోజన్దే ఉంటుంది, బట్ వాళ్ళైతే స్కిన్ పీల్ అది చేసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు మనం ఏ సైజులో చెప్తామో ఆ సైజులో కట్ చేసేస్తారు. బట్ ప్రతిసారి లూలుకి మనకు వెళ్ళడం అవ్వదు కాబట్టి ఇవే తెచ్చేసుకొని వీటిని మేము చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకా నెక్స్ట్ అదంతా పెట్టేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి వచ్చేసానండి. ఇంకా హేత్విక్తో అయితే కూర్చొని ఆడుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుండి నేను ఆడలేదు కదా, సో వంట అది అవుతుంది, అది అవడానికి ఎలాగో ఒక 20-30 మినిట్స్ పెట్టేస్తుంది కాబట్టి స్లోగా వీడితో నేను ఆడుతూ ఉన్నాను. ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో ఈ మ్యాగ్నెట్స్తో ఆడుతున్నాము. బెల్ ఓకే.
డింగ్ డాంగ్. ఈ ఏజ్ పిల్లలందరికీ ఈ మ్యాగ్నెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే ఎక్కువసేపు ఎంగేజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లైక్ హౌసెస్ అనేసి, బిల్డింగ్స్ అనేసి, బ్రిడ్జెస్ అనేసి ఇలా కట్టుకుంటూ ఉంటారు. పునీత్ అండ్ హేత్విక్ ఇద్దరు కంబైన్డ్గా ఆడుతూ ఉంటారు. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసరికి అన్నయ్య నాకు యుఎస్ నుండి పంపించారు. మొన్న లాస్ట్ టైం వాళ్ళు జాన్యువలో వచ్చేటప్పుడు ఇండియా తీసుకొచ్చారంట. మొన్న అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు అవి తెచ్చి వెళ్ళారు. చాలా బాగున్నాయండి. హేత్విక్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాడు. నేనైతే అమెజాన్లో కొన్ని నైట్ వేర్ అయితే తీసుకున్నానండి. ప్యూర్ కాటన్ వస్తున్నాయి అండ్ దీనికి వచ్చేసరికి పైన వైట్ డాట్స్ అనేవి ప్రింట్. సో ఈ రెడ్ డ్రెస్ చాలా బాగుంది. ఇది ఓల్డ్ మోడల్ నైట్ డ్రెస్లేనండి. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నట్టున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటిలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అందుకనే నేను ట్రై చేశాను. ఇది ప్యూర్ కాటన్ ఉండడం వల్ల ఏంటంటే చాలా బాగుంది. అంటే లైక్ స్కిన్కి అది అతుక్కోవడం అలాగేమీ కాకుండా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ దీని లెంత్ వచ్చేసరికి బ్యాక్ ఫుల్గా కవర్ అయ్యేటట్టుగా ఉంది. ఇదేంటంటే నార్మల్ మనం కుర్తా టైప్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ నీట్ లుక్ అయితే ఉందండి. ఇది ఆల్రెడీ నేను 2 టైమ్స్ వేసుకున్నాను, వాష్ కూడా చేశాను. కూడిపోవడం అలాంటివి ఏమీ జరగలేదు. అండ్ ఫిట్గా ఉన్నాయి అండ్ లూజ్గా కంఫర్ట్గా ఉన్నాయి. చూడడానికి కొంచెం డీసెంట్ లుక్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నేను అమెజాన్లో ఈ ర్యాక్ తీసుకున్నానండి. ఎప్పటి నుండి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఏ వ్లాగ్లోనూ ఇంక్లూడ్ చేయట్లేదు. నాకు స్పేస్ అనేది కొద్ది తక్కువ ఉంది, మాకు కబోర్డ్స్ అవి తక్కువ ఉన్నాయి అనేసి తీసుకున్నాను ఎక్స్ట్రాగా గిన్నెలు అవి పెట్టుకోవడానికి. ఇది గిన్నెల కోసం మాత్రమే కాదండి, లైక్ పిల్లల బట్టలు, బుక్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఈవెన్ డెకరేటివ్ పీస్ కింద కూడా పెట్టుకోవచ్చు, కార్నర్ సైడ్ స్టోరేజ్ కింద. సో చాలా బాగుంది. ఐరన్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. లైక్ ఎంత వెయిట్ పెట్టినా కాసేస్తుంది. ఇంచుమించుగా నేను ఇప్పుడు పెడుతున్న బాక్స్ ఒక 20 కేజెస్ వెయిట్ ఉంటుంది. బట్ ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఒక్కటి కూడా బెండ్ కాలేదండి, అంత బాగున్నాయి. సో ఎన్ని ఇంట్లో ఎంత స్టోరేజ్ ఉన్నా సరే సరిపోదండి. ర్యాక్స్ అవి ఫుల్ అయిపోతాయి. చూడడానికి ఇప్పుడు ఎలా ఉందిగానే అది నెమ్మదిగా ఫిల్ అయిపోతుంది. సో ఇది స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఎవరికైనా కావాలంటే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ ఎంత వీక్గా ఉన్నా సరే ఇంట్లో పనులు అయితే అసలు తేలవండి, ఎన్ని చేసినా సరే ఉంటూనే ఉంటాయి. ఇంకిక్కడ నేను ఫ్లోర్ మాపింగ్ అది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు వెన్స్డే కదా, అందుకోసం అనేసి నెక్స్ట్ డే థర్స్డే కాబట్టి ముందు రోజే నేను ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ఇందులో ఒక లిక్విడ్ వచ్చేసరికి డెటాల్ లావెండర్ ఫ్లేవర్ వేసినాను, చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఫ్లోర్ మాప్ చేసేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్తో మీరు చేశారంటే ఫ్లోర్ మీద ఉండే డస్ట్ అది ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుందండి. నీట్గా ఉంటుంది, లైక్ వాటర్ డాట్స్లో అలా ఏం కాకుండా, మరకలు అవి కాకుండా చాలా షైనీగా ఉంటుంది. సో ఇప్పటితో అయితే నా పనంతా ఫినిష్ అయిపోయింది. ఇదేనండి నా వ్లాగ్, ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఈవెంటే నీరసంగా ఉన్న కూడా తప్పని పనులన్నీ ఈరోజు ఇంకా చేయాల్సి వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.